హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక గిరిజన కుటుంబం గురించి చూపించబోతున్నాను. చూడండి, మొత్తం కొండలన్నమాట, ఇలా ఉంది దారి. సో వాళ్ళ గిరిజన కుటుంబం ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంది, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ ట్రైబల్ హౌసెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మేము గంట దగ్గర నుంచి నడుస్తున్నాం అన్నమాట. చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది, కానీ దట్టమైన అడవి అన్నమాట. మనకి బైక్స్ కూడా వెళ్ళవు, కష్టపడితే బైక్ రావచ్చు, కానీ ఈ ముందంతా కొండలు ఉన్నాయి. ఆ కొండల మీదకి అయితే బైక్ రాదు. ఈ రోడ్డు కొంచెం పర్వాలేదు, కానీ ఆ ముందంతా కొండలు. ఫ్రెండ్స్, మనం అయితే ఆ ట్రైబల్ హౌస్ దగ్గరగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఏమి ఉన్నోళ్ళ ఇల్లు, ఇంతకుముందు ఇల్లు ఉండేదా? అదే, మొత్తం ఇక్కడ ఇల్లు ఉండేది, వదిలేసినట్టున్నారు. చూడచ్చు, ఎంత ఏంటి ఇది, మొక్కజొన్న ఉంది. ఓ, ఇది మొక్కజొన్న మొత్తం. చూడచ్చు ఫ్రెండ్స్, ఇది మొత్తం మొక్కజొన్న. ప్రతి ఇంటికి ఒక జీలు చెట్టు అయితే ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక జీలు చెట్టు కంపల్సరీ. జీలు చెట్టు, నెక్స్ట్ చామదుంపలు. ఇదే చెట్టు, ఇది పనస చెట్టు. ఇది ఒకటే ఇల్లు, చిన్న ఇల్లు అన్నమాట. కరెంట్ అయితే ఉంది, చూడొచ్చు. కానీ ఎవరు లేరు, లేరు ఎవరు రాలేదా? ఎక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్? కష్టపడి వచ్చాం, కానీ వీళ్ళు లేరంట. ఎక్కడ మరి పనికి వెళ్ళారు ఏంటో, మొత్తానికి చాలా దూరం, 2 గంటలు నడుచుకుని వచ్చాము వీళ్ళ దగ్గరికి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము కష్టపడి వచ్చాము, తెర చూస్తే వీళ్ళు లేరు, లేరనుకున్నాం. తెర చూస్తే వీళ్ళు దూరంగా అక్కడ పని చేసుకుంటూ కనబడ్డారు, ఫైనల్గా వస్తున్నారు అన్నమాట. వాళ్ళని ఒప్పించి తీసుకొస్తున్నాము. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్, ట్రైబల్ లైఫ్ ఎలా ఉంది, విలేజ్ లైఫ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఫైనల్గా అయితే వచ్చారన్నమాట మామగారు. మామగారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? గంగమ్మ. ఓకే, ఏంటి మరి ఇంత దూరంలో ఒక ఇల్లు కట్టుకొని ఎలా ఉంటున్నారు? ఇక్కడ మేకలు, సమలు, కోళ్ళు, మొక్కలు ఉన్నాయా? ఏడు జీడి తోట, జీడి తోట ఉంది. మేము ఇక్కడ చూసినప్పుడు మొక్కజొన్న కూడా ఉంది. ఓకే ఓకే, దానికోసం వచ్చేసారు. కొడుకు వస్తాడా? అయితే మీరు ఒక్కరు ఉంటున్నారా, మీ ఆయన ఎవరు ఉంటున్నారా? మీరు ఒక్కరు ఉంటున్నారు, కొడుకు నైట్ టైం వస్తాడు రాత్రిప్పుడు. ఓకే ఓకే, రాత్రిప్పుడు కొడుకు కోడలు వస్తారు. కొడుకు కోడలు వస్తారు, డే టైం మీరు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు మీరు తాగడానికి ఎలాగా నీళ్లు? చలమనీళ్ళే పర్లేదా? బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి, కొద్దిగా చిన్న కుండీలాగా ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ తోటకి వేస్తున్నారు కదా, మందులేమన్నా వేస్తారా? మందులేము, అలాగా ఆ వర్షాకాలం పెరగడమే, ఆ నీళ్ళు వర్షం నీళ్ళకాల పెరగడమే. ఓకే, మీరు ఏ ధరలు కింద వస్తారమ్మా, కొండ ద్వారా లేదా కొండ ద్వారా కింద వస్తారు? అయితే మరి ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుని మీరు ఒక్కరు ఉంటున్నారు కదా, మీకు ఎలాగా మరి టైం పాస్ ఎలాగా? ఊర్లో అనుకోండి జనాలు అందరూ ఉంటారు, ఇప్పుడు మీరు ఒక్కరు కదా, ఎలాగ మీకు టైం పాస్ ఎలాగ అవుతుంది? అలాగే ఉంటారు. రాత్రిప్పుడు ఏం జంతువులు ఏమైనా వస్తాయా? వస్తాయి, భయం కాదు. ఏం జంతువులు వస్తాయి అమ్మా? బాబు, అది సవల పిల్లు, నక్కలు అరుస్తుంటాయి రాత్రిపూట. అరుస్తుంటాయి కోళ్ళు. చెవల పిల్లి వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ నక్కల వల్ల ప్రాబ్లం, కోళ్ళు తినేస్తాయి. బెడ్ర పట్టుకొని బాబు అలాగే తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటాడు రాత్రి. ఆ పిల్ల ఇంటికడ ఉంటుంది, ఆడు తిరుగుకొని ఉంటాడు. తిరుగుతూ ఉండాలి. చిక్కుడుకాయలు. ఇదేంటి ఇవి? చోళ్ళు వేసిందా? రెండు ట్రెండ్ ఒకసారి. ఇక్కడ పోసేసి చోళ్ళు చేసేసి మళ్ళీ ఉడిసినాము. తీసేసి మళ్ళీ ఉడిచారు? తీసేసి మళ్ళీ ఉడిచినాం. వీటికి అయితే మందులు ఏమి వేయరు? వర్షం పండడమే. ఓకే ఓకే, అది ఇప్పుడు కరెంట్ ఉందమ్మా మీకు? కరెంట్ ఉంది. ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోకి ఇంట్లో కరెంట్ ఉంది. సో కరెంట్ లేదు,
ఇప్పుడు ఉందా ప్రజెంట్? చూద్దాం అండి ఒకసారి, ఇల్లు చూద్దాం కరెంటు. కానీ ఇక్కడైతే బాగుందమ్మ, వాతావరణం చాలా బాగుంది. లొకేషన్ అది, వాతావరణం అంతా చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఏంటి ఊర్లో రమ్మంటే వచ్చేస్తారా లేకపోతే ఇక్కడ ఉంటారా? మీరు ఇల్లు మీరే కట్టుకున్నారమ్మ? ఇది బాబు కట్టుకుంటాడు, ఇక్కడ ఇల్లు కలపాయింది, తయారైంది. అంటే ఈ ఇల్లు అయితే మట్టి గోడలు, ఇది చూడొచ్చు, ఇది మట్టి గోడలు పెంకటిల్లు అనమాట. కానీ చిన్న ఇల్లు కట్టుకున్నారేంటమ్మా? చిన్న ఇల్లు కట్టారేంటి? బాగా చిన్న ఇల్లు అంటే చిన్నగా ఉంది కదా, నేను చూసింది ఏంటో చాలా చిన్న ఇల్లు. ఇది చిన్నది, కొడుకు కడతాడు కదా పెద్ద ఇల్లు, కొడుకు కడతాడు పెద్ద ఇల్లు. ఒకసారి ఇంట్లో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్, ఒకసారి ఇల్లు చూద్దాం లోపల ఎలా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లైట్ అయితే తక్కువ ఉంది, కరెంట్ లేదు కదమ్మా, చీకటిగా ఉంది చూడొచ్చు. అది ఇలా అటక్ కట్టుకున్నారనమాట. సైడ్ రండి అమ్మ, ఒకసారి సైడ్ రండి. ఇలా అటక్ కట్టుకుని అటక మీద సామాన్లు పెట్టుకున్నారు చూడొచ్చు మనం. ఈ చిన్న ఇంట్లోనే వీళ్ళు ఇలా సెటప్ చేసుకున్నారు అనమాట ప్లేస్ని వినియోగించుకోవడానికి. ఇదేంటమ్మా నాగల? నాగల కాదు, చెక్కేది, కర్ర చెక్కేది. సో ఇక్కడ మంచం, మళ్ళీ చిన్న ఉట్టి లాంటిది ఉందన్నమాట. అన్నీ గొడ్డలు ఇవి, అయితే మట్టి కొచ్చు మొత్తం అంతే. కాకపోతే చిన్న ఇంట్లోనే ప్లేస్ లేక ఇక్కడ అటక సెటప్ చేసుకున్నారు. ఇక్కడే చిన్న పొయ్యి ఉందన్నమాట చూడొచ్చు, ఇక్కడ చిన్న పొయ్యి ఉంది. ఇక్కడ ఇక్కడ వంట చేసుకుంటారమ్మా? కరెంట్ ఉంది కానీ ప్రజెంట్ అయితే కరెంట్ లేదంట. ఫ్రెండ్స్ ఇప్పుడు దూరంగా చూడొచ్చు మామగారి ఇల్లు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇవి కొన్ని పండిస్తున్నారు. ఏం పండిస్తున్నారమ్మా ఇక్కడ? వంకాయ మొక్కలా? ఓకే ఓకే. ఓకే, సో చుట్టూరు దడి కట్టారు. ఇక్కడైతే వీళ్ళు కర్రలు అమ్మా, కర్రలు ఎవరు కొట్టారు? ఇవి మీరే కొట్టుకున్నారు వంటకి? ఓకే, ఇక్కడ చిన్న సెటప్ చేశారు కూర్చోడానికి. ఇవి పరిస్థితి చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకో వ్యూ పాయింట్ అనమాట ఇది, మొత్తం అడవి చుట్టూరు చూడొచ్చు మొత్తం. అదనమాట పరిస్థితి. థ్యాంక్ యూ మామగారు, మీ టైం ఇచ్చి అన్ని విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు లైక్ చేస్తే నాకు మరింత సపోర్ట్ ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం. మరొక మంచి వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.